హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే కొంతమందికి నోరు అలాగే చంక భాగాలలో ఎక్కువగా బ్యాడ్స్మెన్లు వస్తూ ఉంటుంది కదా కనీసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండడానికి కూడా పెద్దగా ఎవ్వరు ఇష్టపడరు అనమాట సో అందుకోసమే వాళ్ళతో ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేయరు అంతవరకు బాగా చేస్తూ ఉండే వాళ్ళు కూడా కట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట ఆఫ్కోర్స్ బాస్తో మాట్లాడాలన్నా కూడా ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు టీచర్స్తో మాట్లాడాలన్నా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా కూడా ఆ ఫ్రెండ్స్ ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారనమాట విసిగించుకుంటూ ఉంటారనమాట ఎందు ఎందుకంటే ఎదుటి వ్యక్తుల నుంచి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ని భరించడం చాలా కష్టం కాబట్టి అలా అనేసి గట్టిగా చెప్పలేరు నీ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది నువ్వు నాతో మాట్లాడద్దు అనేసి అలాగనేసి వాళ్ళతో మాట్లాడను లేరు అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ ఏదో అలా మాట్లాడుతూ మాట్లాడకుండా ఉన్నట్టు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట సో ఇవాటి మన వీడియోలో ఆ నోటి నుంచి ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుంది దానికి గల కారణాలేంటి ఎలాంటి పనులు మీరు చేస్తే కనుక ఆ నోటి స్మెల్ అనేది అసలు ఒక్క రవ్వ కూడా రాకుండా మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు మెడికల్ పరంగా ఏమున్నాయి అలాగే న్యాచురల్గా ఏమున్నాయి అనేది మొత్తం కూడా ఇవాటి వీడియోలో నిమిత్తం షేర్ చేస్తానండి కాకపోతే ఏంటంటే ఈ ఈ స్మెల్ని మీరు దూరం చేసుకోవడం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే మీ అలవాట్లని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇంకొక బెస్ట్ టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఇవాటి వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి సో ఈ ప్రాబ్లమ్ని కనుక మీరు పర్మనెంట్గా దూరం చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అంతకుముందే తీసి ఏమీ చేయకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు ఎలా ఆ నోటి దుర్వాసనని పోగొట్టుకోవాలి అనేది తెలుసుకోండి అంతకంటే ముందు ఆ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది ఎందుకు వస్తూ ఉంది అనే కారణాలు కూడా ఫస్ట్ తెలుసుకుందాం మనం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడను సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఎందుకు వస్తూ ఉంటుంది అంటే కనుక జనరల్గా కొంతమంది ఏంటంటే డైలీ ఒక్కసారి టాయిలెట్కి వెళ్ళడం అనేది ఆరోగ్యం కానీ మహాన్ ఏంటంటే ఆ ఒక్కసారి కూడా వెళ్ళకుండా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉంటారనమాట అది పైగా నోటిని సరిగ్గా బ్రష్ చేసుకునే అలవాటు వీళ్ళకి ఉండదు అనమాట దానివల్ల ఏంటంటే నోటి నుంచి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో ఎవరైతే డైలీ వాష్రూమ్కి వెళ్లకుండా ఉంటారో వాళ్ళు డైలీ వెళ్ళడానికి ట్రై చేయండి ఆ నోటి నుంచి ఎక్కువ కంప్ వస్తూ ఉందంటే అంటే కనుక రోజుకు రెండుసార్లు వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఖచ్చితంగా ఈ స్మెల్ అనేది దూరం అయిపోతుంది అది కూడా శాశ్వతంగా అనమాట ఓకేనా నెక్స్ట్ రెండో రీజన్ ఏంటి అంటే కనుక కొంతమంది ఏంటంటే పొద్దున్నీ అంటే తింటే భోజనం తింటారు లేకపోతే సైలెంట్గా ఉంటారు ఎటువంటి ఆహారాన్ని మీరు వీళ్ళు తీసుకోరు అనమాట అంటే ఎక్స్ట్రా ఫుడ్ అనమాట స్నాక్స్ ఇలాంటివి కావచ్చు టీ కాఫీ ఇలాంటివి కావచ్చు ఇట్లా అనమాట సో మనం అప్పుడప్పుడు మధ్యలో తింటూ ఉంటాం కదా సో అలాంటివి ఏవి కూడా తినకుండా తింటే అన్నం తినాలి లేకపోతే గమ్మన ఉండాలి అన్నట్టుగా ఉంటారనమాట సో అలా ఉండే వాళ్ళకు కూడా ఏంటంటే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో ఓవర్గా మాట్లాడి తక్కువగా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏంటంటే వాటర్ని ఎక్కువగా ఎవరైతే తాక్కుండా ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ వాటర్ని సరిగ్గా తీసుకోకపోయినా రోజుకి రెండుసార్లు కానీ కనీసం ఒక్కసారి కానీ బాత్రూమ్కి వెళ్ళకపోయినా అన్నంతో పాటు వేరే స్నాక్స్ లాంటివి కానీ అంటే బయట ఫుడ్ కాదండి ఇంట్లోటివే ఏదో ఒకటి ఫుడ్ తీసుకోకుండా అలాగే లాంగ్ టైం ఖాళీ నొట్టుతోటి ఉంటూ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా కూడా వీళ్ళకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఇంకొక రీజన్ ఏంటంటే కనుక జంక్ ఫుడ్ని ప్యాకెట్ ఫుడ్స్ని ఎక్కువగా తినటం అన్నమాట సో వీటి వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ నోట్లో నుంచి స్మెల్ అనేది వస్తుంది సో నోట్లో నుంచి స్మెల్ వస్తూ ఉంది అంటే ఫ్యూచర్లో మీకు రాను రాను శాశ్వతంగా నిలిచిపోయే జబ్బులు అనేటివి ఎక్కువగా వస్తాయి సో అది ఎలా అనేది మీకు అర్థమయ్యే అర్థమయ్యేదానికోసం సింగిల్గా ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు వర్షం పడినప్పుడు అక్కడ అక్కడ నీటి గుంటలు అనేవి నిలిచిపోయి ఉంటాయి సో అవి అక్కడ ఎక్కువగా నిలిచిపోయిన తర్వాత ఏంటంటే అందులో చెత్త అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆ చెత్తను కనుక మనం క్లీన్ చేయకపోతే అక్కడ దోమలు ఈగలు ఇంకా రకరకాలైన పురుగులు ఇవన్నీ కూడా పెరుగుతాయి వాటి వల్ల జనాలకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏమంటారు ఫీవర్ కానీ ఇంకా రకరకాల వైరస్లు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఇవన్నీ వస్తాయి కదా సేమ్ అదే విధంగానే మన కడుపులో పేర్కొన్న చెత్తని కనుక మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే దాని నుంచి మనకు ఫస్ట్ నోట్లో నుంచి స్మెల్ అనేది వస్తుంది సో దాని తర్వాత ఏంటంటే మన కడుపులో బ్యాక్టీరియా అనేది పెరిగిపోతుంది సో దాని ద్వారా మనకు దీర్ఘకాలికమైన జబ్బులు అనేటివి వస్తాయన్నమాట సో వాటిని తగ్గించుకోవడం చాలా కష్టం అండి కానీ ఈ నోటి వాసనని తగ్గించుకోవడం అనేది చాలా సులభం కాబట్టి దీనిని ఇప్పుడే తగ్గించుకోవడానికి ట్రై చేయండి సో ఇలా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు అయితే నేను చెప్తాను ఇవి హోమ్ రెమెడీస్ అండి సో వీటిని ప్రిపేర్ చేసుకొని మీరు యూస్ చేశారనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అయినా కూడా ఎవరికైనా రాకుండా ఉంటే కనుక వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎందుకు అంటే కనుక వీళ్ళకి ఈ నోటి స్మెల్ అనేది విపరీతమైన రేంజ్లో పేరుకుపోయి ఉంటుంది కాబట్టి సో అంటే వీళ్ళకి మలబద్ధక సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలంటే ఎనిమాల్ లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాల్సి ఉంటుందండి సో వెళ్ళ మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు మీకు మెడికల్ పరంగా కొన్ని ట్రీట్మెంట్లు అనేటివి చేస్తారు లేదా మీ బాడీలో పేరుకుపోయిన టాయిలెట్ని మొత్తం కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తారు సో దానివల్ల మీకు ఈ స్మెల్ అనేది తగ్గిపోతుంది అనమాట ఓకేనా సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హోమ్ రెమెడీస్ గురించి చెప్తాను వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి సో వాటిని ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్తానండి సో ఏం లేదు ఫ్రెండ్స్ మీరు రోజుకి రెండు మూడు సార్లు తేనె వాటర్ని తాగడానికి ట్రై చేయండి హనీ వాటర్ని సో వాటర్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బాయిల్ చేయండి దాన్ని చల్లారి పెట్టండి తర్వాత రెండు స్పూన్లు హనీ వేసుకునేసి కొద్దిగా నిమ్మరసం వేసుకునేసి డైలీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ తాగడానికి ట్రై చేశారనుకోండి నెమ్మది నెమ్మదిగా ఈ స్మెల్ అనేది తగ్గుతుందనమాట దాంతోపాటు ఏంటంటే కనుక రోజుకి ఐదు లీటర్ల నీళ్ళని తాగాలి అది కూడా ఏంటంటే పరగడుపున కనీసం అంటే ఒకటిన్నర లీటర్ తాగడానికి ట్రై చేయండి మీకు టిఫిన్ తిన్న తర్వాత ఏంటంటే మిగిలిన రో డే మొత్తం ఏదైతే ఉంటుందో ఆ డే టైం మొత్తం కూడా ఆ మూడున్నర లీటర్ని తాగడానికి ట్రై చేయండి సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది దానివల్ల మీకు టాయిలెట్ అనేది ఈజీగా జరిగి ఆ రోజుకి రెండు సార్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో నోటి స్మెల్ అనేది కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇంకా ఎవరికైతే ఈ నోటి వాసన అనేది విపరీతంగా వస్తూ ఉంటుందో సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెండుసార్లు భోజనం చేయండి తర్వాత ఎలాగో టిఫిన్ తింటారు కానీ నైట్ ఏదైతే మీరు డిన్నర్ చేస్తారో అది ఏడు గంటలకే తినేసి ఎనిమిది గంటల తర్వాత ఏంటంటే మీరు ఫ్రూట్స్ తీసుకోండి వన్ అవర్ పాటు వాకింగ్ లాంటిది చేసి తొమ్మిది గంటల తర్వాత మీరు నిద్రపోయారనుకోండి ఈ ఫ్రూట్స్ వల్ల మీ కడుపులో డైజెషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది నెక్స్ట్ ఎలాంటి యాసిడ్స్ కానీ ఇంకా అలాగే ఎలాంటి గ్యాసెస్ కానీ అనేటివి ఏవి కూడా రిలీజ్ కాకుండా మీ స్టమక్ అనేది క్లీన్గా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని పడుకోవడానికి ట్రై చేయండి అలా చేసిన తర్వాత ఒక వారం తర్వాత మీరు గమనించండి మీ బాడీలో ఎన్ని మార్పులు వస్తాయి అనేది మీకే అర్థమవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే కనుక కొంతమందికి ఇక్కడ నెక్స్ట్ అలాగే ఏంటంటే కనుక కొంతమందికి నోట్లో నుంచి స్మెల్లే కాకుండా అలాగే ఈ చంక భాగాల్లో కూడా స్మెల్ వస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే కనుక ఎక్ ఎక్కువగా చేసినప్పుడు చెమట లాంటిది రావటం వల్ల నెక్స్ట్ అలాగే అన్వాంటెడ్ హెయిర్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక హైజీనిక్గా ఉండకపోవటం వల్ల నెక్స్ట్ ఎండకి ఎక్కువ వర్క్ చేయటం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోవటం వల్ల ఇలా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది సో దాని గురించి ఈ వీడియోలో చెప్తే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు నోటికి సంబంధించింది హైజీనిక్ని పాటించండి నెక్స్ట్ అలాగే ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది పడితే అది తిని చెత్తా చదారం అంత కడుపులోకి వేసేసి రకరకాల రోగాలని రానివ్వకుండా చూసుకొని హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంతే అండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్